Congratulations. This is India team alone. Kachitanga select. Thank you, sir. Thank you. Ashok Ranji Trophy kosam Bombay velli 4 roju layindi. Match aadi eppudu ostaro nikke evana telusa. హలో నందు, నేను అశోక్ ని. మ్యాచ్ లో మనమే విన్నాయం. నేను సెంచరీ కొట్టేశాను. అలాగా, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. రేపు రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నాను. అవును, జూలి ఏం చేస్తుంది? ప్రేయర్ చేస్తుంది. పిలవనా? వద్దు, డిస్టర్బ్ చేయకు. నేను అడిగానని చెప్పు. ఓకే, బాయ్. బాయ్. అక్కడ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు, వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ మీద లేవకూడదు. ఒరే ఒరే, ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాణి, చూసుకుందాం. రే బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? రే కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో, అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుటో, నేను ఇంతలా కొడుతున్నా, నువ్వు మనిషివా పశువా? చీమ కొట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టేవా? అవును. ఓహో, అలాగా. రే ఏంట్రా ఇది, వాడిని చిత కొడుతుంటే చందనం లేకుండా కూర్చున్నావు? నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు, ఆయన దగ్గర బోల్డని దివ్యశక్తులు ఉన్నాయి, ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా. రై, నీ పని అయిపోయింది, వెళ్ళిపో. ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, దగ్గర నిన్ను ఎవరన్నా కొట్టారనుకో, వాళ్ళు నేను కొడతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబక జుంబక జా. ఇలా పాటంలో అప్పచెప్పకూడదు, ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. పద బయట అవడం మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్. ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నాపి లాగే ఒకటి పీకు, అప్పుడు ఆయన నేనేం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు, అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతాను అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో. సరే. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. ఎరా రాస్కల్, నన్ను కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా? కావాలంటే నువ్వు కొట్టుకోవా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. ప్రొఫెసర్
పెడతానుంది. నువ్వు పెట్టకూడదే మంత్రం, నువ్వు కరెక్ట్ గా జపించావా? ఏది మళ్ళీ చెప్పు. నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా, కొట్టక ముందు చెప్పావా? అది గుర్తులేదు. కరెక్ట్ గా నిన్ను కొడుతున్నప్పుడే చెప్పాలి. ఎల్లో ఎల్లు మళ్ళీ టెస్ట్ చేసుకో. ఎల్లో పంజా కొట్టు పని. ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవా? సార్ ఇంకో మంత్రం ఉంది, నేర్చుకుంటాం. నమస్కారం సార్, నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని. మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్లో యాక్ట్ చేయాలి. ప్రస్తుతానికి 10 lakhs అడ్వాన్స్గా ఉంచండి, తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. ఏం సార్, నేను ఇంకా టీంలోనే సెలెక్ట్ కాలేదు, అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు. ఎందుకు సార్ డౌట్? తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మీ వెంట పడతాయి. వాళ్ళందరికంటే ముందుండాలి కదా మేము. ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి. వద్దు సార్, ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే సార్, మీ ఇష్టం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి. తప్పకుండా వెళ్ళొస్తాను సార్. మంచిది, వస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్, ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇండియన్ టీమ్ కు నువ్వు సెలెక్ట్ అయ్యావట. అఫీషియల్ గా 2 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది, అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకూడదు, పేపర్లు చూసి వాళ్లే సర్ప్రైజ్ అవ్వాలి. జూలీ, జూలీ ఆగు జూలీ. అరే నిన్నే. మిస్టర్, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్. నేను చెప్పేది విన్ జూలీ. ఏది వినే స్టేషన్ నేను లేను, మర్యాదగా వెళ్ళండి. జూలీ కాస్త నేను చెప్పేది విను జూలీ. వెళ్తారా లేదా జూలీ? రాస్కల్, ఒంటరిగా వెళుతున్న అమ్మాయి నేర్పిస్తా. నేను జూలీ. ఏంటా నువ్వు జూలీ? జూలీకి ఎవరు లేరుకున్నావా? జూలీకి కొట్టుకున్నారేంటి? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది? ఏంటా చెప్పేది? రే అశోక్, అందరి ముందు కొట్టి నేను అవమానించకదు, నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను రా. ఏంటో నువ్వు నన్ను ఏడిపించండి సార్. మీరు ఎలా కొడతావురా? ఎలాంటి సార్? వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, అయినా ఆగటం లేదు. ఇప్పుడు వెక్కెళ్ళు ఆగిపోయాయి చూసావా? సరదాగా అన్నాను, చాలా బాగున్నాడు. అవును, ఈ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది? నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్టన్ నావెల్ తీసుకున్నాను కదా, అందులో ఉంది. నందిని, ఎలాగైనా సరే ఈ మ్యాటర్ అశోక్కి నువ్వే చెప్పాలి ప్లీజ్. దాందే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఏవండి? ఏంటి? ఇలా రండి. ఏంటి? ఏం లేదు, మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది, ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది. అరే జూలీ, నాకు చెప్పకుండానే వెరీ గుడ్. ఓకే ఓకే. మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి.
మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకుని చడమడి తిట్టేస్తున్నావు? ఓ అదా, మనం ఇద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను థియేటర్కి వెళ్ళి 7:30 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. దాంతో కోపం వచ్చి తిట్టేశాను. మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం. ఏమంటారు?